సో క్లాస్ స్టార్ట్ చేసుకుందామా? ఇది అర్థమైంది కదా, టూ ట్రాన్సిస్టర్ ఎనాలజీ. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా లేదా? ఏమా, హలో హలో మా 203, 201, 205 ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయనా, మీకు అర్థమైందా? హలో సార్, మా హలో సో ఈరోజు క్లాసు, ఒకవేళ నా మాట కానీ స్క్రీన్ కానీ కనబడిపోతే వెంటనే చెప్పండి, లేకపోతే గ్రూప్లో పెట్టండి. సో ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే టర్న్ ఆన్ మెథడ్స్ ఆఫ్ ఎస్ఈఆర్, టర్న్ ఆన్ మెథడ్స్ ఆఫ్ ఎస్ఈఆర్. ఇది 2019లో కూడా ఇచ్చారు, పార్ట్ ఏలో ఇచ్చారు. ఏమి ఇచ్చారు? లిస్ట్ కొడితే డిఫరెంట్ టర్న్ ఆన్ మెథడ్స్ ఆఫ్ ఎస్ఈఆర్ అని ఇచ్చారు అన్నమాట. సో టర్న్ ఆన్ మెథడ్స్ అంటే మనకు తెలుసు, గేట్ ఇస్తే ఎస్ఈఆర్ టర్న్ ఆన్ అవుతుంది అనే విషయం తెలుసు. అయితే ఇంకా ఎస్ఈఆర్ టర్న్ ఆన్ చేయడానికి ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, అవి వాడతారా లేదా అనేది తర్వాత సంగతి. కానీ టర్న్ ఆన్, అసలు ఎస్ఈఆర్ను టర్న్ ఆన్ చేయడానికి ఉన్న మెథడ్స్ ఏంటి అనేది మనం చూడబోతున్నాం అన్నమాట. సో ఉన్న మెథడ్స్ ఏంటంటే 5 డిఫరెంట్ మెథడ్స్, ఓకేనండి? 5 డిఫరెంట్ మెథడ్స్ ఏంటవి? ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్, గేట్ ట్రిగ్గరింగ్, డివే బై డిటి ట్రిగ్గరింగ్, టెంపరేచర్ ఆర్ థర్మల్ ట్రిగ్గరింగ్ ఏదైనా ఒకటి. మొత్తం 5 ట్రిగ్గరింగ్. 210 మీరు మ్యూట్ చేసుకోండి. సో 5 ఏంటి చెప్తారు? ఒకసారి పేర్లు చెప్పండి, చెప్పుకోండి. ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్, గేట్ ట్రిగ్గరింగ్, డివే బై డిటి ట్రిగ్గరింగ్, థర్మల్ ట్రిగ్గరింగ్, తర్వాత లైట్ ట్రిగ్గరింగ్. సో ఇవి 5 డిఫరెంట్ మెథడ్స్ టు టర్న్ ఆన్ ది ఎస్ఈఆర్. ఎస్ఈఆర్ను టర్న్ ఆన్ చేయడానికి మెథడ్స్ ఉన్నాయి, టర్న్ ఆఫ్ చేయడానికి మెథడ్స్ ఉన్నాయి. కానీ మనకు టర్న్ ఆఫ్ చేయడానికి ఉన్న మెథడ్స్ అవసరం లేదు, ఓన్లీ టర్న్ ఆన్ మెథడ్సే కావాలి. టర్న్ ఆన్ చేయడానికి మనకి ఏం తెలుసు? ఇప్పుడు దాకా ఏం చూసాం? గేట్ ట్రిగ్గరింగ్ వల్ల మనం ఎస్ఈఆర్ని టర్న్ ఆన్ చేస్తాము అని చూసాం, ఓకేనండి? సో ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా, అసలు అంటే ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. పార్ట్ ఏలో ఇచ్చాడు 2018, మన పేపర్లో 2018 పార్ట్ ఏలో కూడా ఇచ్చాడు అన్నమాట. సో కొంచెం చూద్దాం చాలా బ్రీఫ్గా. సో అసలు థైరిస్టర్ ట్రిగ్గరింగ్ అంటే ఏంటి? థైరిస్టర్ ట్రిగ్గరింగ్ అంటే ఏంటంటే టర్న్ ఆన్ చేయాలి, థైరిస్టర్ని టర్న్ ఆన్ చేయడాన్నే థైరిస్టర్ ట్రిగ్గరింగ్ అంటారన్నమాట. సో ఈ మాట మనం పదే పదే మన నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో వాడతాం. థైరిస్టర్ని ట్రిగ్గర్ చేయాలి, ఇక్కడ ట్రిగ్గర్ చేయాలి, అక్కడ ట్రిగ్గర్ చేయాలి అనే మాట వాడతాం అన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఎస్ఈఆర్ని, అలా థైరిస్టర్ని ఆన్ చేయడం అని అర్థం, ఓకేనండి? ఈ మాట గుర్తుపెట్టుకోండి. సో ట్రిగ్గరింగ్ మీన్స్ టర్న్ ఆన్, ట్రిగ్గరింగ్ మీన్స్ టర్న్ ఆన్ ది ఎస్ఈఆర్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సరే, సో మనకి ఫస్ట్ ఏంటి? ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్. మనకి ఈ క్యారెక్టరిస్టిక్స్ తెలుసు, విఏ క్యారెక్టరిస్టిక్స్లో చూసినప్పుడు ఏం చూసాం? మనం గేట్ ఏమి ఇవ్వం, గేట్ సప్లై ఇవ్వం. గేట్ సప్లై ఇవ్వకుండా ఏం చేస్తాం? యానోడ్ నుంచి మనం వోల్టేజ్ని పే, యానోడ్ నుంచి వోల్టేజ్ని కనెక్ట్ చేస్తాం, యానోడ్కి క్యాథోడ్కి వోల్టేజ్ కనెక్ట్ చేసి ఈ వోల్టేజ్ని పెంచుకుంటూ వెళ్తాం. సమ్ ఇక్కడ గ్రాఫ్లో ఉంటుంది కదా, సమ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్, కొంత ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర ఏమవుద్ది, పర్టికులర్ వోల్టేజ్ దగ్గర ఏమవుద్ది, ఈ జంక్షన్ J2 బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి యానోడ్ నుంచి క్యాథోడ్కి కరెంట్ సప్లై అనేది, యానోడ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, అది ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్. అందుకే నేను చిన్న హైలైట్ చేసాను, చూడండి ఇక్కడ హైలైట్ చేసిన పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు అట్ పర్టికులర్ వోల్టేజ్ దిస్ డిప్లీషన్ రీజన్ విల్ వ్యానిష్. డిప్లీషన్ రీజన్ ఎక్కడంటే జంక్షన్ J2 దగ్గర ఉండే రివర్స్ బయాస్ అవుతుందని చెప్పాను కదా, ఆ డిప్లీషన్ లేయర్,
వ్యానిష్ అయిపోతుంది, అంటే పోతుంది మొత్తం, తొలగిపోతుంది అన్నమాట. అప్పుడు ఏమవుద్ది, వెంటనే ఎస్ఈఆర్ బ్రేక్ అయ్యి యానోడ్ నుంచి క్యాథోడ్కి కరెంట్ ఫ్లో అనేది జరుగుద్ది. సో ఇది ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగరింగ్ అంటే గేట్ లేకుండానే యానోడ్ నుంచి క్యాథోడ్కి మనం సప్లై ఇచ్చి వోల్టేజ్ని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళ్ళాలి. సో పర్టికులర్ వోల్టేజ్ దగ్గర జంక్షన్ J2 అనేది బ్రేక్ అవుతుంది, అక్కడ ఉన్న డిప్లీషన్ లేయర్ వ్యానిష్ అయిపోతుంది. బ్రేక్ అయ్యి వెంటనే యానోడ్ నుంచి క్యాథోడ్కి అనేది సప్లై అనేది ఫ్లో అవుతుంది అన్నమాట. ఇది ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగరింగ్ అంటే. సో గేట్ ట్రిగరింగ్ ఇక్కడ చూడండి, 2019 పార్ట్ బిలో ఇచ్చారు. ఓకేనండి, 2019 పార్ట్ బిలో ఏమని ఇచ్చారు, డ్రా ద గేట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్ఈఆర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ డిజైన్ ఆఫ్ గేట్ డ్రైవ్ సర్క్యూట్. సో గేట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్ఈఆర్ గేట్ క్యారెక్టరిస్టిక్స్ని డ్రా చేయమన్నారు. ఓకేనండి, గేట్ క్యారెక్టరిస్టిక్స్ని డ్రా చేయమన్నారు. కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా మనం పెట్టాలి, ఎందుకంటే 2 క్వశ్చన్స్ ఇదే చాప్టర్లో ఈ టాపిక్ మీద 2 క్వశ్చన్లు మీకు వచ్చినాయి. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో గేట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం యానోడ్కి సప్లై ఇస్తాము, యానోడ్ క్యాథోడ్కి సప్లై ఇస్తాము, అలాగే గేట్కి కూడా సప్లై ఇస్తాం. సో ఏం జరుగుద్ది, గేట్కి సప్లై అవ్వగానే ఏం జరుగుద్ది అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ జంక్షన్ J2 దగ్గర జనరల్గా ఏమవుద్దని చెప్పాను, జంక్షన్ J2 రివర్స్ బయాస్ అని చెప్పాను. ఓకేనండి, సో ఎప్పుడైతే మనం పాజిటివ్ గేట్ కరెంట్ అప్లై చేశామో, పైన థిక్ లైన్ బోల్ట్లు పెట్టాం చూడండి మ్యాటర్, సో పాజిటివ్ గేట్ కరెంట్ అప్లై చేశాము, వెంటనే ఏమవుద్ది, పీ లేయర్ అంటే, పీ లేయర్ అంటే ఇది మనం గేట్ కనెక్ట్ చేసాం కదండి, పీ లేయర్ ఇది ఈజ్ ఫ్లడెడ్ విత్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ క్యాథోడ్. ఓకేనండి, సో ఎందుకు ఎలక్ట్రాన్స్ అన్నీ ఎందుకు వచ్చేస్తాయి అంటే, ఎన్ అంటే నెగిటివ్ కదండి, ఎన్ అంటే ఎలక్ట్రాన్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఎప్పుడైతే మనం ఇక్కడ గేట్ సప్లై ప్లస్ ఇచ్చామో, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఇక్కడ జంప్ అవుతాయి, ఈ రీజన్లోకి జంప్ అయిపోతాయి. సో ఎప్పుడైతే అలా జంప్ అయిందో ఏమవుతప్పుడు, ఇక్కడేమో డిప్లీషన్ లేయర్ ఒకటి ఉంటుంది కదా, లేయర్ అని ఫామ్ అవుతుందని చెప్పాను కదండి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అన్ని ప్లస్లు, ఇక్కడ అన్ని మైనస్లు, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏమవుద్ది, మనం ఎప్పుడైతే ఆ గేట్ని కనెక్ట్ చేసామో, ఈ ఎన్ లేయర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నిటిని ఇది అట్రాక్ట్ చేసుకుందో, పీ లేయర్లోకి అట్రాక్ట్ చేసుకుందో, ఏమవుద్ది, సో చాలా ఎక్కువ ఎలక్ట్రాన్స్ పీ లేయర్ అంతా నిండిపోద్ది అనమాట, పీ లేయర్ అంతా నిండిపోద్ది. అప్పుడు ఏమవుద్ది, ఈ లేయర్ స్ట్రెంగ్త్ తగ్గిపోద్ది. సో ఎప్పుడైతే గేట్ కరెంట్ ఇంకొంచెం పెంచామో, ఏమవుద్దంటే వెంటనే ఈ మధ్యలో ఉన్న J2 జంక్షన్ దగ్గర ఉన్న లేయర్ బ్రేక్ అయిపోద్ది, వ్యానిష్ అయిపోద్ది. సో ఇందాక యానోడ్ టు క్యాథోడ్ ఫార్వర్డ్ వోల్టేజ్ బ్రేకింగ్ ఏం చేస్తాం, యానోడ్ వోల్టేజ్ క్యాథోడ్ వోల్టేజ్ కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలని చెప్పాను. అలా ఎప్పుడైతే పెంచుకుంటూ వెళ్ళామో, వోల్టేజ్ స్ట్రెస్ పెరిగి ఆ బ్రేక్ ఆ జంక్షన్ మీద పడి ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ వోల్టేజ్ దగ్గర జంక్షన్ బ్రేక్ అవుద్దని చెప్పాను. ఇప్పుడు గేట్ దగ్గరకు వస్తే ఏమవుద్దంటే, ఇంకొంచెం తొందరగా జంక్షన్ దగ్గర బ్రేక్ అవుతుంది అనమాట, అందుకే కింద చూడండి, కింద గ్రాఫ్లో ఏమి ఇచ్చాను, ఇక్కడ IG3 అని ఇచ్చాను, ఇక్కడ చూసారా, IG3 అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ చాలా తొందరగా బ్రేక్ అయిపోయింది. IG1 ఇక్కడ ఏంటి, IG0 అంటే గేట్ ఏమి లేదు, సమ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ దగ్గర బ్రేక్ అయింది, ఫార్వర్డ్ బ్రేక్డౌన్ వోల్టేజ్ ఇది. అది గేట్ ఇస్తే ఇంకొంచెం ముందు అయిపోయింది, ఇంకా గేట్ ఇస్తే ఇంకా కొంచెం ముందు, అంటే గేట్ సప్లై ఇస్తే తొందరగా ఎస్ఈఆర్ అనేది ఆన్ పొజిషన్లోకి రావడం మనం చూస్తాం. సో గేట్ ఇక్కడ చూడండి, దిస్ రిజల్ట్స్ ఈజ్ రిడక్షన్ ఆఫ్ ఫార్వర్డ్ బ్రేక్డౌన్ వోల్టేజ్. అంటే ఏంటి, ఫార్వర్డ్ బ్రేక్డౌన్ వోల్టేజ్ మనం అంత ఇవ్వాల్సిన లేదు, జస్ట్ కొంచెం మామూలు వోల్టేజ్ ఇచ్చి
గేట్ సప్లై ఇచ్చాం అనుకోండి తొందరగా ఆన్ అయిపోద్ది. అదే గేట్ ఇవ్వలేదు అనుకోండి, ఫార్వర్డ్ వోల్టేజ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ పెంచుకుంటూ వెళ్ళాలి, ఫార్వర్డ్ వోల్టేజ్ పెంచుకుంటూ వెళ్ళాలి, సర్టన్ పాయింట్ దగ్గర అది బ్రేక్ అవుద్ది అనమాట. ఓకేనండి. సో గేట్ ట్రిగరింగ్ ఇది. నెక్స్ట్, సో ఇది క్యారెక్టరిస్టిక్స్, గేట్ గేట్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఏముంది చూడండి ఇక్కడ, ఐజి బీజీ గేట్ వోల్టేజ్కి గేట్ కరెంట్కి ఈ రెండింటి మధ్య ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఇది, ఈ రెండింటి మధ్య ఉన్న క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది, ఏ వై హెచ్ బిజిఎక్స్ అని ఈ ఏరియా చూడండి ఒకసారి, ఏరియాని అబ్జర్వ్ చేయండి మీరు జాగ్రత్తగా, ఈ ఏరియాని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీకు ఇచ్చాము ఇక్కడ ఓవై ఓఎక్స్ అంటే ఏంటి, ఓవై ఓఎక్స్ అంటే ఏంటి, మినిమం గేట్ వోల్టేజ్ అండ్ గేట్ కరెంటు ట్రిగ్గర్ది ఎస్ఈఆర్ ట్రిగ్గర్ది ఎస్ఈఆర్. తర్వాత ఇక్కడ చూడండి ఐజిఎం, ఎక్స్ యాక్సిస్లో ఐజిఎం ఉంది, వై యాక్సిస్లో విజిఎం ఉంది, ఎక్స్ యాక్సిస్లో ఐజిఎం ఉంది, వై యాక్సిస్లో విజిఎం ఉంది, అంటే ఏంటి, మ్యాక్సిమం పర్మిస్ అంటే అవి దాటకూడదు, అవి మ్యాక్సిమం అవి దాటేమనుకోండి డివైజ్కే ప్రమాదం అనమాట, డివైజ్కే ప్రమాదం. ఇది లిమిట్, మ్యాక్సిమం గేట్ కరెంట్ ఎంత ఇవ్వాలంటే ఐజిఎం ఇవ్వాలి, అంతకుమించి ఇవ్వకూడదు, ఇస్తే ఎస్ఈఆర్కి ప్రమాదం. మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత ఇవ్వాలి, గేట్ వోల్టేజ్ ఎంత ఇవ్వాలి, పెంచే ఇంకా ఎక్కువ పెంచితే తొందరగా ఆన్ అయిపోతుందని ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోయారనుకోండి డివైజ్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఎంతవరకు వోల్టేజ్ ఇవ్వచ్చు, విజిఎం అనే లెవెల్ ఆఫ్ వోల్టేజ్ వరకు ఇవ్వచ్చు, ఐజిఎం అనే లెవెల్ ఆఫ్ వోల్టేజ్ వరకు ఇవ్వచ్చు, అనే లెవెల్ ఆఫ్ వోల్టేజ్ వరకు ఇవ్వచ్చు. ఓకేనండి. సో మనం మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కర్వ్ వన్ అండ్ టూ, అంటే ఈ టూ వన్ ఈ రీజన్ చూసారా, ఈ రీజన్ ఇది మనకి సేఫ్ వాల్యూ అనమాట, ఇది మనకి సేఫ్ వాల్యూ ఈ రీజన్. సో ఈ రీజన్లో మనం గేట్ వోల్టేజ్ గేట్ కరెంట్ ఎలాగైనా మనం పెంచుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట, పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్స్, గేట్ క్యారెక్టరిస్టిక్స్ ఇవి. ఓకేనండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మూడోది, ఫస్ట్దేమో ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్, రెండోదేమో గేట్ ట్రిగ్గరింగ్, మూడోది డీవీ బై డీటీ ట్రిగ్గరింగ్. అంటే డీవీ బై డీటీ అంటే చేంజ్ ఇన్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు టైం, చేంజ్ ఇన్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు టైం అనమాట. సో ఇక్కడ చూడండి ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు టైం, అంటే టైంతో పాటు మనం చేంజ్ చేసామనుకోండి, చేంజ్ చేసామనుకోండి. ఉదాహరణకు చూడండి ఇక్కడ మనకి, నేను ఇక్కడ డయాగ్రామ్ గీస్తాను మీకు, ఇలా ఉంది, ఇది పి, ఇది ఎన్, ఇది పి, ఇది ఎన్. ఓకేనండి. సో మనకు టెర్మినల్స్ ఇవి, టెర్మినల్స్. ఇప్పుడు జంక్షన్ జే టూ, ఇది జంక్షన్ జే టూ. ఓకేనండి. ఈ జంక్షన్ జే టూ రివర్స్ బయాస్ అవుతుందని చెప్పాను, ఆ జంక్షన్ జే టూ ఈ జంక్షన్ దగ్గర ఇది రివర్స్ బయాస్ అవుతుందని చెప్పాను కదండి. అంటే ఇక్కడ ఒక లేయర్ ఫామ్ అయిందని చెప్పాను కదా, డిప్లిషన్ లేయర్ అంటారు దాన్ని, డిప్లిషన్ లేయర్. మీరు ఎలక్ట్రానిక్స్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ చదివినప్పుడు తెలుస్తుంది మీకు డిప్లిషన్ లేయర్ అని. ఇప్పుడు ఏమంటున్నారంటే దాన్ని ఒక కెపాసిటర్ అనుకుంటున్నారు, ఎందుకంటే ఇక్కడ ఒక ఇక్కడ మనం సప్లై ఇచ్చాము, ఇటు మనం సప్లై ఇచ్చాము, ఈ రెండు ప్లేట్స్ అనుకోండి, ఇవి ఈ రెండు ప్లేట్స్ అనుకోండి. సో ఈ మధ్యలో ఉన్నది కెపాసిటర్, డైఎలెక్ట్రిక్ మెటీరియల్గా ఛార్జ్ ఉంది కదా, ఛార్జ్ ఉంది కదా. సో దాన్ని ఒక కెపాసిటర్ అనుకుంటే ఫార్ములా ఏంటంటే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ వి, సి ఇంటూ వి. సో డిక్యూ బై డిటి ఏమవుద్ది, సి ఇంటూ డివ్యూ బై డిటి అవుద్ది. డిక్యూ బై డిటి అంటే అయ్యే కదా, అదే ఇక్కడ ఐ ఈక్వల్ డిక్యూ బై డిటి కదా. సో ఐ ఈక్వల్స్ టు సి ఇంటూ టీవీ బై డిటి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చేంజ్ ఇన్ వోల్టేజ్ పెంచేయగలది ఏమవుతుంది, ఛార్జింగ్ కరెంట్ పెరుగుతుంది. అర్థమవుతుందండి, అర్థం కాలేదా? చూడండి చేంజ్ ఇన్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ, ప్రపోర్షనల్ టు ఐ. అంటే అదే ఇక్కడ రాసాను చూడండి, ఇక్కడ రాసాను చూడండి, కింద రాసాను, ద థస్ ద కరెంట్ త్రూ ది రివర్స్ బయాస్డ్ జంక్షన్ జే టు ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డివి బై డిటి, డివి బై డిటి. ఓకేనండి. సో అప్పుడు ఏమొద్ది,
డివిబిడిటీ పెరిగితే ఛార్జింగ్ కరెంట్ పెరుగుతుంది కదా, అంటే రివర్స్ బయాస్లో కరెంట్ పెరుగుతుందంటే అర్థమేంటి, బ్రేక్ అవుతున్నట్టే కదా, ఆ జంక్షన్ బ్రేక్ అవుతున్నట్టే కదా. అలాగా డివిబిడిటీని మనం పెంచుకుంటూ జంక్షన్ని మనం బ్రేక్ చేయొచ్చు అనమాట. బట్ ఇది కూడా అంత సేఫ్ కాదు, దీనికి కూడా కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి, తర్వాత చూద్దాం. తర్వాత ఇది నాలుగోది, టెంపరేచర్ ట్రిగరింగ్. టెంపరేచర్ ట్రిగరింగ్ అంటే 2018 పార్ట్ ఏలో ఇచ్చారన్నమాట. ఏంటి ఎక్స్ప్లెయిన్ అబౌట్ టెంపరేచర్ ట్రిగరింగ్, చూసారండి 2019 పార్ట్ ఏ పార్ట్ బిలో ఇచ్చారు, 2018లో కూడా ఈ క్వశ్చన్ ఇచ్చారన్నమాట. సో ఇంపార్టెంట్, అది నోట్ చేసుకోవాలి మీరు. టెంపరేచర్ ట్రిగరింగ్ అంటే ఏం లేదు, టెంపరేచర్ని మనం టెంపరేచర్ని ఇవ్వాలి, టెంపరేచర్ని ఇవ్వాలి కదా అని చెప్పి తీసుకెళ్ళి మంటలు వేస్తే ఆన్ అయిపోద్దని కాదనమాట. చూడండి, టెంపరేచర్ ట్రిగరింగ్ ఆల్సో కాల్డ్ థర్మల్ ట్రిగరింగ్, మనం ఇందాక అక్కడ పెట్టుకున్నాం కదా, థర్మల్ ట్రిగరింగ్ అనొచ్చు లేకపోతే టెంపరేచర్ ట్రిగరింగ్ అనొచ్చు. ఓకేనండి. సో ఇది ఏంటి, సెమీ కండక్టర్ డివైస్ కదండి. కండక్టర్ అంటే విచ్ అలోస్ ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఇట్. ఇన్సులేటర్ అంటే విచ్ డజంట్ అలోస్ ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఇట్. సెమీ కండక్టర్ అంటే దానికి మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి ఆన్ అవుద్ది, అది అది టెంపరేచర్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ పవర్ అవ్వచ్చు, లైట్ అవ్వచ్చు, ఏదో రకంగా దాంట్లో ఉన్న ఛార్జెస్ మొబిలిటీని మనం మొబైల్ చేయగలుగుతాం, అంటే మూవ్ చేయగలిగితే అది కండక్షన్ స్టేట్లోకి వచ్చేస్తుంది అనమాట, లేకపోతే అది ఇన్సులేటర్ స్టేట్లోనే ఉంటుంది. అందుకే దీన్ని సెమీ కండక్టర్ అన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ మొబిలిటీని మనం ఎలా పెంచుతున్నామంటే డ్యూ టు టెంపరేచర్, ఆ మొబిలిటీని మనం ఎలా పెంచుతున్నామంటే టెంపరేచర్ని ఇచ్చి పెంచుతున్నాం, టెంపరేచర్ని ఇచ్చి. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఇక్కడ చూడండి, ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ ఆఫ్ ఎస్సీఆర్ ఆర్ అరెస్ట్ దెర్ విల్ బి ఫ్లో ఆఫ్ రివర్స్ సాచురేషన్ కరెంట్ అక్రాస్ జంక్షన్ చేయడం. ఎందుకని, ఎందుకనంటే డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం టెంపరేచర్ని ఇస్తామో, ఎప్పుడైతే మనం టెంపరేచర్ని ఇస్తామో కరెంట్ అక్రాస్ J2 మూవ్ అవ్వడానికి స్టార్ట్ అవుద్ది, మొబిలిటీ వస్తుంది. టెంపరేచర్ ఇచ్చేటప్పుడు ఆ ఛార్జెస్ మొబిలిటీ పెరుగుద్ది అనమాట, స్లో స్లోగా పెరుగుద్ది. ఒకవేళ మనం టెంపరేచర్ కొంచెం పెంచామనుకోండి ఇంకొంచెం మొబిలిటీ స్టార్ట్ అవుద్ది, మొబిలిటీ స్టార్ట్ అవుద్ది. ఇంకో మాట, ఎప్పుడైతే కరెంటు ఫ్లో అయిందో, కరెంటు ఫ్లో అయిందంటే అక్కడ టెంపరేచర్ ఉంటుంది కదా మళ్ళీ. సో ఈ టెంపరేచర్ వల్ల ఇంకా కరెంట్, ఇంకా మొబిలిటీ ఆఫ్ ఛార్జెస్ పెరుగుతాయి అనమాట. ఆ విధంగా జంక్షన్ J2 దగ్గర ఛార్జ్ మొబిలిటీ పెరిగి ఒక సర్టెన్ టెంపరేచర్ లెవెల్ దగ్గర మొత్తం ఆ జంక్షన్ J2 అనేది బ్రేక్ అయిపోద్ది, బ్రేక్ అయిపోద్ది. అందుకే ఇక్కడ రాసాం, ఇంక్రీజ్ లీకేజ్ కరెంట్ విల్ అగెయిన్ ఇంక్రీజ్ జంక్షన్ టెంపరేచర్. అదే అన్నాను, కరెంట్ ఫ్లో అయ్యగలది, ఆ కరెంట్ వల్ల కూడా మళ్ళీ టెంపరేచర్ పెరుగుద్ది. సో దాని ద్వారా జంక్షన్ J2 అనేది బ్రేక్ అయ్యి SCR అనేది టర్న్ ఆన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. తర్వాత లైట్ ట్రిగరింగ్, లైట్ ట్రిగరింగ్ అంటే ఇక్కడ లైట్ ట్రిగరింగ్ ఎలా చేస్తా, దీనికి ఒక అది మామూలు SCR కాదు, ఇది ఇది మనం ఇప్పుడు థైరిస్టర్ కాదు, దీనికి ఒక పేరు ఉంది, లైట్ యాక్టివేటెడ్ SCR అంటారు. అంటే లైట్ వల్ల ఆన్ చేసే SCRని లైట్ యాక్టివేటెడ్ SCR అంటారు. చూడండి దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనమాట, గేటు, యానోడు, క్యాథోడ్, NP 4 లేయర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, లైట్ ఎక్కడ పడుతుంది, లైట్ రేస్ ఎక్కడ పడుతుంది చూడండి, జంక్షన్ J2 మీద, జంక్షన్ J3 మీద పడుతున్నాయి. అంటే ఇదంతా, ఈ రీజన్ అంతా లైట్ పడుతుంది అనమాట, ఈ రీజన్ అంతా లైట్ పడుతుంది. ఓకేనండి. ఏంటి ఎందుకు మనం లైట్ని క్యారీ ఇస్తే ఎలా ఎలా అవుతుంది అంటే ఇక్కడ చూడండి, వెన్ దిస్ నిచ్ అంటే అక్కడ ఒక ఒక ఇచ్చింగ్ అంటారు దాన్ని, ఇచ్చింగ్. ఓకేనండి. సో ఎప్పుడైతే మనం లైట్ దాని మీద రేడియేట్ చేసాం, మనం ఎప్పుడైతే లైట్ దాని మీద ఫోకస్ చేసామో వెంటనే ఏమవుద్ది అంటే ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్ జనరేట్ అవుతాయి. అదే లైట్ ఇంటెన్సిటీ పెంచామనుకోండి, ఇంటెన్సిటీ పెంచామనుకోండి, ఆ ఎలక్ట్రాన్ హోల్ పెయిర్ జనరేషన్ ఇంకా పెరుగుద్ది అనమాట. ఎప్పుడైతే లైట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తామో ఈ జనరేషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో వెంటనే SCR ఒక సెటిన్ వాల్యూ దగ్గర SCR అనేది ఫార్వర్డ్ బయాస్ అయ్యి
టర్న్ ఆన్ అవుద్ది అనమాట. అంటే ఏం లేదు, సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఈ లైట్ రేడియేషన్ ఇవ్వడం వల్ల ఫ్రీ చార్జెస్ డెవలప్ అవుతాయి, అక్కడ ఇండ్యూస్ అవుతాయి. దానివల్ల అక్కడ జంక్షన్ J2 దగ్గర ఛార్జ్ మూమెంట్ పెరిగి, లైట్ రేడియేషన్ వల్ల ఛార్జ్ మూమెంట్ పెరిగి వెంటనే SCR అనేది టర్న్ ఆన్ అవుతుంది. ఇది స్పెషల్లీ మేడ్, దీన్ని మామూలు SCR అనకూడదు, లైట్ యాక్టివేటెడ్ SCR అన్నారు, LASCR లెసర్, LASCR లెసర్. ఓకేనండి, దీని సింబల్ కూడా చూడండి ఇలా ఉంది. సో ఇది స్టూడెంట్స్ మీకు ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్ అంటే, ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్ అంటే మనం యానోడ్ టు క్యాథోడ్ మధ్య వోల్టేజ్ని పెంచుకుంటూ వెళ్తే జంక్షన్ J2 దగ్గర వోల్టేజ్ స్ట్రెస్ పెరిగి జంక్షన్ J2 ఒక లెవెల్ ఆఫ్ వోల్టేజ్ దగ్గర బ్రేక్ అవుద్దని చెప్పుకున్నాం. గేట్ ట్రిగ్గరింగ్ అంటే మనం గేట్ సప్లై ఇస్తే కింద యానోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ అన్నీ P లేయర్లోకి వచ్చేస్తాయి. సో ఎప్పుడైతే ఆ పీ లేయర్లోకి వచ్చేస్తాయో వెంటనే అక్కడ జంక్షన్ J2 దగ్గర ఉన్న రివర్స్ బయాస్ అది తగ్గిపోతుంది, ఫిట్ తగ్గిపోతుంది, స్ట్రెంగ్త్ తగ్గిపోద్ది అనమాట. వెంటనే సర్టెన్ లెవెల్ ఆఫ్ గేట్ వోల్టేజ్ దగ్గర బ్రేక్ అవుతుంది. DV/DT అంటే I ఈజ్ ప్రపోర్షనల్ టు DV/DT అని చూసాం మనం. సో DV/DT పెంచుకుంటూ వెళ్తే కరెంటు పెరుగుద్ది, దాని ద్వారా కరెంటు పెరిగిందంటే అర్థం ఏంటి, బ్రేక్ అయినట్టే కదా. అయితే DV/DT అంత మనం ప్రతిసారి చేయలేం, ఎందుకంటే DV/DT ఒక్కొక్కసారి డివైస్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో దానికంటే ఒక స్పెషల్ ప్రొటెక్షన్ డివైస్, ప్రొటెక్షన్ కావాలి సెపరేట్గా. సో టెంపరేచర్ అంటే మనం టెంపరేచర్ ఇస్తే మొబిలిటీ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ పెరుగుతుంది. ఇప్పుడు టెంపరేచర్ని బట్టి రెసిస్టెన్స్లు మారట్లే, ఇది కూడా అంతే అనమాట. సో టెంపరేచర్ బట్టి ఛార్జ్ క్యారియర్స్ మొబిలిటీ పెరుగుతుంది కాబట్టి జంక్షన్ J2 దగ్గర సెటిన్ ఆఫ్ లెవెల్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర జంక్షన్ J2 బ్రేక్ అవుతుంది. లైట్ ట్రిగ్గరింగ్ అంటే LASCR లైట్ యాక్టివేటెడ్ SCRలో మనం ఎప్పుడైతే లైట్ని ఫోకస్ చేసామో అంటే గేట్ లాగా పనిచేస్తుంది అనమాట, గేట్ ఇవ్వం గేట్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ ఏం పెరుగు, ఎప్పుడైతే మనం లైట్ యాక్టివేట్ చేసామో ఫ్రీ చార్జ్ క్యారియర్స్ మొబిలిటీ పెరిగి జంక్షన్ J2 దగ్గర అనేది బ్రేక్. ఇది టర్న్ ఆన్ మెథడ్స్ ఆఫ్ SCR. అర్థమైందా లేకపోతే మళ్ళీ చెప్పమంటారా? హలో, అవునండి, శ్రీశైలం ప్యానల్ బోర్డులో పెద్ద ప్రమాదం జరిగింది. సో అక్కడ చాలా SCRs వాడతారు. మీరు కనుక వెనకాల చూడగలిగితే, ఎవరైనా తెలిసిన చూడగలిగితే చాలా SCRs IGBTs వాడతారు. పొరపాటున ఏదైనా డివైస్ పనిచేయలేదనుకోండి, మనకు రీడింగ్ రాదు, SCR ఫెయిల్ అవుతుంది. ఎప్పుడు ఫెయిల్ అవుద్ది, దానికి మించిన కరెంట్ వచ్చినా దానికి మించిన వోల్టేజ్ వచ్చినా ఖచ్చితంగా SCR అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. సో అందుకనే SCRని మనం ఉపయోగిస్తూనే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి కూడా. SCRని మనం ఉపయోగిస్తూనే దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉందన్నమాట. అందుకనే SCR ప్రొటెక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఈ యూనిట్లో. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పట్లేదు, కానీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే SCR క్యారెక్టరిస్టిక్స్ ఎంత ఇంపార్టెంటో, SCR ప్రొటెక్షన్, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట టాపిక్స్. సో కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, మీకు ఏం డౌట్ ఉన్నా సరే నాకు వెంటనే రెస్పాండ్ అవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ రిపీట్ చేయమంటే చేస్తాను. ఓకేనండి. సో ఇక్కడ చూడండి, అసలు ఈ సర్క్యూట్లో మనకి ఏం కనబడుతున్నాయి, మనకి ఇక్కడ ఒక సప్లై కనబడుతుంది. మన మెయిన్ SCR ఎక్కడ ఉంది అసలు, ఇది ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇది మన మెయిన్ SCR. ఓకేనండి, సర్క్యూట్ లేదు ఉంది. ఇప్పుడు దీనికి మనం ఈ మిగతా ఈ చిన్న మనకి ఎంత కనబడుతుంది SCR, చాలా చిన్నది కనబడుతుంది, కానీ దాని ప్రొటెక్షన్ డివైస్ చూడండి ఎంత ఉందో, చాలా పెద్ద ఉంది అనమాట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ప్రొటెక్షన్ ఇస్తుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఓకేనండి. సో చూద్దాం ఏమేమి ప్రొటెక్షన్ ఇస్తుందో. ఫస్ట్ ఏమి ఉన్నాయి చూడండి, ఇక్కడ ఏంటి, సర్క్యూట్ బ్రేకర్ ఉంది. తర్వాత సర్క్యూట్ బ్రేకర్ ఇన్ సిరీస్ విత్ ఫాస్ట్ యాక్టింగ్
కరెంట్ లిమిటింగ్ ఫ్యూజ్ ఉంది. కింద డెఫినేషన్స్ కూడా ఇచ్చాను చూడండి. సిబి అంటే సర్క్యూట్ బ్రేకర్, ఎఫ్ఏసిఎల్ఎఫ్ అంటే ఫాస్ట్ యాక్టింగ్ కరెంట్ లిమిటింగ్ ఫ్యూజ్ ఉంది. తర్వాత ఏముంది అక్కడ, ఇండికేటర్ ఇండక్టర్ ఉంది, ఇండక్టర్ ఓకేనండి. తర్వాత స్నబ్బర్ సర్క్యూట్ అని ఉంది ఇక్కడ చూద్దాం అసలు ఏమి ఉన్నాయో చూడండి. స్నబ్బర్ సర్క్యూట్లు ఏమున్నాయి, ఆర్ఎస్ ఉంది, సిరీస్ ఆర్సి సర్క్యూట్ ఉంది ఇక్కడ, స్నబ్బర్ సర్క్యూట్లో ఆర్సి సర్క్యూట్ ఉంది. తర్వాత ఇక్కడ వ్యారిస్టర్ ఉంది, రెసిస్టర్ కాదు వ్యారిస్టర్ చూడండి, స్పెల్లింగ్ విఏ విఏ అని ఉంది వ్యారిస్టర్ ఓకేనండి. తర్వాత ఎస్సీఆర్కు ఆనుకునే హీట్ సింక్ ఉంది, ఎస్సీఆర్కు ఆనుకుని హీట్ సింక్ ఉంది. తర్వాత గేట్ దగ్గర ఏమున్నాయి, గేట్ ప్రొటెక్షన్ ఉంది, గేట్ ప్రొటెక్షన్ ఉంది ఓకేనండి. సో ఈ గేట్ ప్రొటెక్షన్లో రెసిస్టెన్స్లు ఉన్నాయి, జీనర్ డయోడ్ ఉంది, కెపాసిటర్ సి ఉంది ఓకేనండి. సో ఈ సర్క్యూట్లో మనకున్న ఇవి, సో ఏది ఏది దేని నుంచి మనకి కాపాడుతుంది ఎస్సీఆర్ని అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సింపుల్గా ఇక్కడ ఏముంది, హీట్ సింక్ అని ఉంది కదండి. హీట్ సింక్ అంటే మీరు టేప్ రికార్డర్ వెనకాల, టీవీస్ వెనకాల అల్యూమినియంతో ఇలా ఇలా చిప్స్ టైప్ అంటే అల్యూమినియంతో ఉంటుంది హీట్ సింక్స్ అని, హీట్ సింక్ అని అల్యూమినియంతో ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారో లేదో హీట్ సింక్, హీట్ సింక్స్ అని మీకు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హీట్ సింక్ అమ్మా చూడండి స్క్రీన్ కనబడుతుందా, హీట్ సింక్స్ ఇవి ఇట్లా ఉంటాయి అల్యూమినియంతో ఉంటాయి. స్క్రీన్ కనబడుతుందమ్మా, హీట్ సింక్స్ అంటే ఇవి అల్యూమినియంతో ఉంటాయి కదా. మనం రేడియో వెనకాల, టేబుల్ కట్టర్ వెనకాల మనం చూస్తాం ఇవి హీట్ సింక్స్ ఇవన్నమాట. ఇవి ఎందుకు హీట్ సింక్స్ మనకు ఎందుకు హీట్ సింక్స్ అవసరం అంటే, ఎస్సీఆర్ రన్ అవుతున్నప్పుడు ఎస్సీఆర్లో డెవలప్ అయిన హీట్ని అవి అబ్జర్వ్ చేసుకుంటాయి అంతే. అల్యూమినియంతో తయారు చేస్తారు, ఎస్సీఆర్లో డెవలప్ అయిన హీట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి హీట్ సింక్స్ వాడతారు ఓకేనండి, హీట్ సింక్స్ వాడతారు. సో అది హీట్ సింక్ పర్పస్ ఏంటంటే, హీట్ని డెవలప్ అయిన ఎస్సీఆర్ డెవలప్ అయిన హీట్ని అవి అబ్జర్వ్ చేసుకోవడానికి ఓకేనండి. తర్వాత డిఐ బై డిటి ఎందుకు మనకి ఇక్కడ ఒక ఇండక్టర్ పెట్టారు మళ్ళీ ఓకేనండి, ఇండక్టర్ పెట్టారు. ఇందాక మీకు మాట చెప్పాను డివి బై డిటికి కూడా ఒక సెపరేట్ ప్రొటెక్షన్ కావాలి బాబు అని చెప్పాను డివి బై డిటికి అవునండి. సో డిఐ బై డిటీకి ఏమో ఇండక్టర్ కాపాడితే, డివి బై డిటీకి ఏమో వ్యారిస్టర్ కాపాడుతుంది. వ్యారిస్టర్ అంటే సడన్ చేంజెస్ ఇన్ కరెంట్స్ వస్తే ఈ ఇండక్టర్ కాపాడుతుంది, ఎందుకంటే ఇండక్టర్ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్ ఎలా చేయదు కదా. సో ఎస్సీఆర్లకు ఒకవేళ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్స్ వస్తే వెంటనే ఈ డిఐ బై డిటి ఇండక్టర్ దాని ప్రొటెక్షన్ తీసుకుంటుంది అనమాట ఓకేనండి. సడన్ చేంజ్ ఇన్ వోల్టేజ్ వచ్చిందనుకోండి ఈ వ్యారిస్టర్ చూసుకుంటుంది ఆ పని ఓకేనండి. ఎట్లా కాపాడుతుంది అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్, అయితే మనకి 6 మినిట్స్ 5 మినిట్స్ ఉంది టైం, అందుకని మీకు ఓవర్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే ఓకేనండి. స్నబ్బర్ సర్క్యూట్ ఓకేనండి, స్నబ్బర్ సర్క్యూట్ అనేది డిఐ బై డిటీకి పనిచేస్తుంది, డివి బై డిటీకి కూడా పనిచేస్తుంది ఓకేనండి. తర్వాత గేట్ ప్రొటెక్షన్, గేట్ ప్రొటెక్షన్ ఎలాగ గేట్ అంటే హై వోల్టేజ్ ఆఫ్ గేటు, హై కరెంట్స్ ఆఫ్ గేటు ఎస్సీఆర్కి వెళ్లకుండా, ఎస్సీఆర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ గేట్ ప్రొటెక్షన్ వాడతారు, గేట్ ప్రొటెక్షన్ వాడతారు. సో
ఇది మీరు ఓవరాల్గా ఎస్సీఆర్ ప్రొటెక్షన్ నేను నెక్స్ట్ క్లాస్లో వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఏముంటుందో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, 2018లో ఇచ్చాడు, 2017లో కూడా ఇచ్చాడు. ఇంపార్టెంట్, ఎగ్జామ్లు ఇచ్చారా లేదా అనేది తర్వాత సంగతి, బట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఇందాక దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదా మీదన్న టాపిక్ ప్రీవియస్ టాపిక్స్ లేదా రిపీట్ చేయమంటే చెప్తాను మీకు. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? హలో, హలో, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే, మీకేమన్నా డౌట్స్ లేకపోతే నేను మీటింగ్ని ఎండ్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్కి మీరు జాయిన్ అవుతారు కానీ. మీకేమైనా డౌట్స్ ఉంటే చాట్లో అయినా పోస్ట్ చేయొచ్చు. నాట్ ఫైవ్ అర్థమైందా? సో స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నారా లేకపోతే నోట్స్ రాసుకుంటున్నారా చూసుకోండి మరి. బట్ ఎందుకంటే చెప్తున్నాను కదా, స్క్రీన్ షాట్స్ అయితే ఓకే, బొమ్మలు మీకు దగ్గర ఉంటాయి కానీ అక్కడ ఏంటి ఏం జరుగుతుంది అనేది మీరు స్క్రీన్ షాట్స్తో రాదు కదా. సో నేను చెప్తే మీరు రాసుకున్నారనుకోండి, అప్పుడు రాసుకున్నది స్క్రీన్ షాట్స్ పక్క పక్కన పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అది ఇప్పుడు కాలేజీకి వచ్చి డౌట్లు అడిగే పరిస్థితి లేదు కాబట్టి మీరు నోట్స్ రాసుకోవడమే మీకు ఫైనల్, అదే మీకు ఫైనల్ ఎగ్జామ్కైనా యూనిట్లకైనా ఫైనల్ ఎగ్జామ్కైనా నోట్స్ అదే ఇంకా. సో ఆఫ్ కోర్స్ నేను పీడిఎఫ్ నోట్స్ పంపిస్తాను, బట్ చదువుకోవడం ఓకే, బట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కాబట్టి మీకు కొంచెం కష్టం అవుతుంది. అది చెప్పినప్పుడు రాసుకుంటే మీకు చాలా ఈజీగా నెక్స్ట్ అర్థమవుతుంది. నోట్స్ పెట్టుకుని ఏదైనా రాసుకుంటే సో డౌట్స్ సో ఏమి డౌట్స్ లేవు కదా. నేను మీటింగ్ ఎండ్ చేసేయండి.
ఓకేనమ్మా, మీటింగ్ ఎండ్ చేస్తున్నాను, నెక్స్ట్ క్లాస్కి.